రాయదుర్గం నియోజకవర్గవ్యాప్తంగా 293 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితా పరిశీలన విస్తృతంగా కొనసాగుతున్నట్లు రాయదుర్గం తహసీల్దార్ మారుతి గురువారం తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గవ్యాప్తంగా 2.5 లక్షల ఓట్లు ఉన్నాయని, ఇందులో ఇప్పటికే 90,000 ఓట్ల వెరిఫికేషన్ కార్యక్రమం పూర్తి అయినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు ఫారం 6 కొత్త ఓటర్ల నమోదుకు 1200 అప్లికేషన్లు వచ్చాయని, అలాగే 311 డెత్ ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం ఈ కార్యక్రమంలో 293 మంది బిఎల్ఓలు, 39 మంది సూపర్వైజర్లు, 5 మంది ఏఈఆర్ఓలు, అలాగే 1 ఈఆర్ఓ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో 10 రోజుల పాటు విస్తృతంగా ఈ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతున్నట్లు కూడా తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు అలాగే ఓటర్లు సహకరించి ఓటర్ల జాబితా తప్పులు తడకలు లేకుండా సరిదిద్దేందుకోసం సహకరించాలని కోరారు. భారత ఎన్నికల సంఘం, అదేవిధంగా రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అనేది బూత్ స్థాయి అధికారుల చేత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా మన రాయదుర్గం నియోజకవర్గంలో కూడా దాదాపు 293 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఈ అన్ని చోట్ల కూడా ప్రారంభమై దాదాపు 10-15 రోజులు కావస్తుంది. వీటిలో బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ బూత్ స్థాయి అధికారులు కానీ అందరూ కూడా చురుగ్గా పాల్గొని ప్రతి హౌస్ని కూడా వెరిఫై చేసి ఏమైనా కూడా ఓటర్ల జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టినారు. దీంట్లో భాగంగా ఇప్పటివరకు మనకు రాయదుర్గంలో దాదాపు 2,50,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు 90,000 ఓట్లు ఇప్పటికే మన వాళ్ళందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. కొత్తగా ఓటు నమోదుకి మొత్తం నియోజకవర్గవ్యాప్తంగా 1200 ఓట్లు, అదేవిధంగా దాదాపు 311 మంది డెత్ ఓటర్స్ని గుర్తించడం జరిగింది. ఇది ఇంకా ఒక 10 రోజుల పాటు పూర్తిగా జరుగుతుంది కాబట్టి దయచేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, అదేవిధంగా ప్రజలు ఓటర్గా నమోదు చేసుకొని వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మీకు సంబంధించిన బూత్ స్థాయి అధికారిని సంప్రదించి ఫామ్ 6 ఇచ్చి మీరందరూ కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైకి. సార్, ఎంతమంది సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు సార్? దాదాపు 293 మంది మనకు బూత్ స్థాయి అధికారులు ఉన్నారు. వాటితో పాటు వాళ్ళందరికీ కూడా సూపర్వైజర్లు, 39 మంది సూపర్వైజర్లు, 5 మంది ఏఈఆర్ఓలు, 1 ఈఆర్ఓ వీళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఈ ఎన్నికల జాబితా సవరణ మీద పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.